లూకాసు వార్త 21:20 నుంచి 28 వరకు. యెరూషలేము ముట్టడింపబడుటకు కాంచినప్పుడు దానికి వినాశము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలను, పట్టణములో ఉన్నవారు వెలువలకు వెళ్ళిపోవలయును, వెలువల ఉన్నవారు పట్టణంలో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములో వ్రాయబడినవి అన్నీ జరిగి తీరును. ఆ రోజులందరూ గర్భిణీలకు బాలింతలకు ఎంత బాధ! ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురి అగుదురు, జనులు ఖడ్గమునకు బలి అగుదురు, బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. అన్యుల కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాదెదరు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డుకాలము దాపరించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కనిపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడు. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది.